हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మనం ఎర్ర గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం। గోంగూరని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోండి। తర్వాత పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి గిన్నెలో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 నిమిషముల పాటు ఉడికించుకోవాలి। కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ తో అటు ఇటు కదుపుతూ ఉండాలి। ఇప్పుడు గోంగూర మనకి కొంచెం ఉడికింది కదా ఫ్రెండ్స్, అలా గోంగూరలోని నీరంతా ఇంకే వరకు మనం ఉడకబెట్టుకోవాలి। మనం గోంగూరని ఉడికిన తర్వాత చల్లార పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ చేసుకొని అందులో చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం। అలా ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసిన గోంగూరని ఇప్పుడు మనం మిక్సీ జార్ నుంచి తీసి తాలింపు పెట్టుకుందాం। తాలింపు కొంచెం బాండిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, పచ్చనగప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము। కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకుందాము। ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము। పసుపు వేసిన తర్వాత అంతా కలయపెట్టి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని బాండిలో వేసి కలుపుకుందాము। అంతే ఫ్రెండ్స్, అలా కలుపుకున్న గోంగూరని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకుందాం। అంతే, ఎంతో రుచికరమైన ఎర్ర గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।